ప్రియమైన వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య వక్రీకరణ, వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో సత్య సంబంధులు కూడా ఉండడం నిజంగా మరి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒకనాడు ఎవరైనా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు వాక్యం పక్షాన సత్య పక్షాన పోరాడేటవారు ఈరోజు వాళ్లే వాక్య వక్రీకరణకు దిగడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఒక అంశాన్ని బోధించడం కొరకు ఒక సిద్ధాంతాన్ని క్రైస్తవ సమాజంలోని రుద్రం కోసం ఈరోజు చాలామంది ప్రయత్నాలలో ఈ ప్రయత్నాలలో భాగంగా సహోదరుడు విజయ్ కుమార్ గారు కూడా మరి ఒక వాక్య వక్రీకరణ చేశాడు. ఆ వాక్య వక్రీకరణ ఏంటో మీ కళ్ళ ముందు ఉంచుతాను, జాగ్రత్త చూడండి. దేవుడు ఒక్కడే అనే ఈ సందర్భంలో ఒక్కడే కానీ ఒక్కటై అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక్కడే కానీ ఒక్కటై అన్న ఆ పదంలో ముగ్గురు ఉన్నారు, త్రియేకుడు కాదు. త్రియేకుడు అంటే త్రియే ఒక్కడై ఉన్న దేవుడు కాదు, ఒక్కటై ఉన్న దేవుడు, ఒక్కటై ఉన్న దేవుడు. తెలుగు పదములు యెహోవా ఒక్కడే అన్న పదానికి ఒక్కటే అని అర్థం వస్తుంది తప్ప ఒక మనిషికి ప్రయోగించిన పదాన్ని అక్కడ దేవుడికి ప్రయోగించబడలేదు. ఒక్కటై అని దేవుడు అనే పదంలో బహువచనం ఉంది అని క్రైస్తవ సమాజానికి తెలియపరచడం అనేది జరిగింది. ఇది పక్కా అబద్ధపు పోత. దేవుడు ఒక్కడే, అందులో బహువచనం లేదు. ఇది పక్కగా ఎలాగో నిరూపిస్తాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆయన బహువచనం ఉంది అనే సందర్భాన్ని ఆయన సమాజానికి తెలియపరచడానికి ఆయన ఉపయోగించుకున్నటువంటి కొన్ని రిఫరెన్సెస్ ఏంటంటే, గ్రంథము 31:15 ఒక్కడే కదా, గర్భములో మమ్మలను రూపించిన వాడు ఒక్కడే కదా. ఈ ఒక్కడే అని ఈ పదం హెబ్రూలోకి ట్రాన్స్లేషన్ చేస్తా అంటే, ఈ బైబిల్ అనేది హెబ్రూ గ్రంథంలో నుంచే తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశారు. అలా బైబిల్ అంతా కూడా హెబ్రూ గ్రంథంలో నుంచే తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశారు కనుక కొన్ని కొన్ని పదాలలో అనుమానం ఉంటే, కొన్ని కొన్ని పదాలు అర్థం కాకపోతే, ఆ పదాలు అర్థం కానప్పుడు మనం హెబ్రూ గ్రంథంలోకి వెళ్ళి ఆ పదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మంచి ఉద్దేశంతోనే మాట్లాడారు. అయితే ఆ పదాలను కూడా వక్రీకరించేటువంటి ఒక వక్రీకరణ జరిగింది. అది ఎలాగో ఏ విధంగానో మీ కళ్ళ ముందు నేను పెడతాను. ఆయన చెప్పేటువంటి ఈ సిద్ధాంతం ఒక్కడే ఒక్కటైన దేవుళ్ళు అని తెలియపరుస్తున్నటువంటి ఈ సిద్ధాంతంలో ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు హెబ్రూలోకి వెళ్ళేసరికి ఎకాద్ అంటే ఒక్కడే, ఎకాద్ అనగా ఒక్కడే అని క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఈయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన మాటలోనే విందాం. ఆది కాండము 22:2 అప్పుడు ఆయన అబ్రాహాము గారితో చెప్తున్నాడు దేవుడు, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. దేవుడు ఏమంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్నా, ఇక్కడ కూడా ఏమనుంది, ఒక్కడై ఉన్నా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకుని వెళ్ళు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు హిబ్రూలో ఇక్కడ దీనికి ఏమని అర్థం వచ్చిందో చూద్దాం. చూడండి ఏమో ఏ పదం ఉందో చూద్దాం. ఏమండి హిబ్రూలో ఏ పదం ఉందో తెలుసా? ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి? అక్కడేమో దేవుని గురించి చెప్పిన దగ్గర ఒక్కడే అన్న దగ్గర ఏమో ఎకాదని ఉంది, ఇక్కడ ఏమనుంది చూడండి, ఇక్కడ ఏముంది ఇదిగోండి, ఓన్లీ. చూసారు ఓన్లీ ఈ పదం ఉపయోగించబడింది. ఈ హిబ్రూ పదం ఎలా పలకాలి అని అంటే యాఖీద్ అట, యాఖీద్, ఎకాద్ కాదు, యాఖీద్, యాఖీద్. ఇది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి దేవుని బిడ్డలారా, ఇదిగోండి.
యఖీద్ యఖాద్ కాదు యఖీద్ ఓన్లీ వన్ ఒంటరీ సాలిటేర్ అంటే ఒంటరీ ఓన్లీ వన్ ఒకే ఒక్కడు ఒక్కడై ఇక్కడ ఇస్సాగర్ గురించి మాట్లాడుతూ యాకీద్ అనే పదం ప్రయోగించబడింది యెహోవా ఒక్కడే అన్న దగ్గరేమో యఖాద్ అనే పదం ప్రయోగించబడింది హెబ్రూలో యాకీద్ ఒక్కడే అంటే ఒక మనిషి గురించి మాట్లాడినప్పుడేమో యాకీద్ అన్నాడు ఒక్కడే అన్న దగ్గర యఖాద్ అన్నాడు ఏమండి ఇప్పుడు మనం మరొక ఆధారం చూద్దాం ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనములో ఏమంటున్నాడు అక్కడ కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందురు అంటున్నాడు ఏక శరీరం వారు భార్యాభర్త ఇద్దరు ఏక శరీరం అంటున్నాడు ఇక్కడ దీనికి హెబ్రూలో ఏ పదం ప్రయోగించాడు అదే 24 వచన హెబ్రూలో మనం చూడగలిగితేనండి అక్కడ మీరు గమనించండి ఇదిగోండి సేమ్ 259 నంబర్ ఎకాద్ అని ప్రయోగించాడు చూడండి వన్ యెహోవా ఒక్కడే అన్న దగ్గర ఏ పదం ఉందో యెహోవా ఒక్కడే అన్న దగ్గర హెబ్రూలో ఏ పదం ఉందో ఇద్దరు ఒక్కటే అని చెప్పే దగ్గర అదే పదం ఉంది అర్థమైందా లేదా భార్యాభర్త ఎకాద్ అంటున్నాడు ఒక్కటేనట భార్యాభర్తలు ఒక్కటే ఏకశరీరం వారిద్దరూ ఒక్కటేనట అంటే హెబ్రూ భాషలో ఎకాద్ అనే ఆ పదం దేవునికి ఎందుకు ప్రయోగించబడిందో తెలుసా దేవుడు అన్న ఆ పదంలో బహుళత్వం ఉంది దేవుడు అన్న ఆ పదంలో ముగ్గురు ఉన్నారు త్రియేకుడు కాదు త్రియేకుడు అంటే త్రియే ఒక్కడై ఉన్న దేవుడు కాదు ఒక్కటై ఉన్న దేవుడు తెలుగు పదంలో యెహోవా ఒక్కడే అన్న పదానికి ఒక్కటే అని అర్థం వస్తుంది తప్ప ఒక మనిషికి ప్రయోగించిన పదాన్ని అక్కడ దేవుడికి ప్రయోగించబడలేదు ఇద్దరుకున్న పదాన్ని ఇద్దరు కలిసి ఒక్కటైతే ఎలాంటి పదం ప్రయోగించబడిందో దేవుడు అన్న ఆ ఒక్కడే లేదా ఒక్కటై అన్న పదాలకి ఎకాద్ అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది హిబ్రూ బైబిల్లో అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఇంకా దేవునికి ఉపయోగించేటప్పుడు ఎకాద్ అని ఉపయోగించాడు అదే మనుషులకు ఉపయోగించినప్పుడైతే ఆయన యాకీద్ అని ఉపయోగించాడు అని తెలియపరిచాడు అది కూడా చూద్దాం చూడండి ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను మీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను నీకు ఒక్కడై ఉన్న అనే సందర్భంలో ఒక్కడై ఉన్న అనే సందర్భాన్ని విడగొట్టి ఒక్కడే అనే దాని దగ్గర ఓన్లీ వన్ అనే సందర్భం ఉంది ఈ సందర్భం ఏంటంటే మనుషులకు దేవుడు ఉపయోగించేటప్పుడు మాత్రం ఓన్లీ వన్ అని యాకీదని ఇలా ఉపయోగించాడు దేవునికైతే మాత్రం ఎకాదని ఉపయోగించాడు అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు ఇప్పుడు మీకు కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను నేను ఈయన చెప్పిన మాట ఒకసారి మళ్ళీనండి ఎందుకంటే డబల్ ఇక్కడ ఇస్సాగర్ గురించి మాట్లాడుతూ యాకీద్ అనే పదం ప్రయోగించబడింది యెహోవా ఒక్కడే అన్న దగ్గరేమో ఎకాద్ అనే పదం ప్రయోగించబడింది హెబ్రూలో యాకీద్ ఒక్కడే అంటే ఒక మనిషి గురించి మాట్లాడినప్పుడేమో యాకీద్ అన్నాడు ఒక్కడే అన్న దగ్గర ఎకాద్ అన్నాడు ఏమండి వహించేటువంటి అవకాశం ఉంటది కనుక
దేవునికి ఉపయోగించేటప్పుడు మాత్రం ఎకాద్ అన్నాడు, మనుషులకు ఉపయోగించేటప్పుడు మాత్రం అకీద్ అన్నాడని ఈయన చెప్పినటువంటి రిఫరెన్సే మీరు అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనుషులకు వినియోగించలేదు, మనుషులకు వినియోగించలేదు అని చెప్పినటువంటి ఇది ఎంత పచ్చి అబద్ధమో, ఎంత వక్రీకరణో. మొదటి రాజుల గ్రంథము 4:19 చూద్దాం. గిలాదు దేశమందును అమోరీయులకును రాజైన షిహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. ఇది హెబ్రూలో కూడా చూద్దాం ఒకసారి. చూస్తే మీకు టిక్ చేసిన దగ్గర, మార్కెట్టిన దగ్గర మీరు చూడండి ఖచ్చితంగాని, అక్కడ కూడా ఏమని రాయబడి ఉంది, ఎకాద్, ఎకాద్ అని రాయబడి ఉంది. ఇది ఒక మనిషి కోసం మాట్లాడుతున్నాడు, ఒక మనిషి కోసం మాట్లాడుతున్నప్పుడు విజయ్ కుమార్ గారు మాట్లాడారు ఏమనంటే, మనిషి కోసం అయితే మరో రకంగా ఉపయోగించాడు, కానీ దేవుని కోసం అయితే ఎకాదని రాయబడి ఉంది అని చెప్పాడు. ఏమండి ఇది రాంగే కదా, ఇది తప్పే కదా. ఇది ఒక మనిషి కోసం, అతడు ఒక్కడే అధికారి అన్న సందర్భం మీద అక్కడ ఒక్కడే ఉన్నాడు, అధికారి తప్ప మరొక అధికారి లేడని ప్రస్తావించటానికి తెలియపరిచినటువంటి సందర్భం అది. ఏమండి ఇంకో సందర్భాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఒక్కడే అనే పదం మనుషులకు కూడా వర్తించింది, కేవలం దేవుడికి మాత్రమే వర్తించలేదు. ఒక్కడనే పదం, ఎకాద్ అనే పదం కేవలం దేవుడికి మాత్రమే వర్తించింది కనుక ఆ దేవునిలో ముగ్గురు ఉన్నారు, ఆ దేవునిలో బహులత్వం ఉంది, ఆ బహులత్వాన్ని బట్టి ఒక్కడే కాని ఒక్కటై ఉన్నారని ఏమండి వక్రీకరణ బాధ ఎందుకు చేశారు మీరు? నేను అడుగుతున్నా, వక్రీకరణ బాధ ఎందుకు చేశారు? మీరు క్లియర్గా చెప్పారు, మీరు మనుషులకు వర్తించదు, మనుషుల కోసం తెలియపరిచినప్పుడైతే మరో రకంగా తెలియపరచాడు, యాకీదని తెలియపరచాడు, కానీ దేవుని కోసం తెలియపరిచినప్పుడైతే మాత్రం ఎకాదని తెలియపరచాడని మీరు చెప్తున్నప్పుడు, మరి మొదటి రాజుల గ్రంథం 4:19 చెప్పబడుతున్నటువంటి ఈ సందర్భం హెబ్రూలో కూడా చూపించాను, హెబ్రూలో కూడా ఏమనుంది, ఎకాదని ఉంది. మరొక సందర్భాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఆదికాండము 42:13 అందుకు వారు ఇజ్రాయేలీలు, నీ దాసులమైన మేము 12 సహోదరులము, కానాను దేశంలో ఉన్న ఒక మనుషుని, నోట్ చేసుకోండి, కానానులో ఉన్న ఒక మనుషుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు రైట్ అని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఒక మనుష్యుని అనే సందర్భం కనబడుతుంది, ఒకడు లేడు అనే సందర్భం ఉంది. దీన్ని మనం హెబ్రూ పదాలలో చూద్దాం. మీరు నోట్ చేసినటువంటి సందర్భాన్ని చూడండి, టిక్ పెట్టినటువంటి ఆ సందర్భాన్ని చూడండి. అక్కడ కూడా ఒక మనిషిని కోసం మాట్లాడుతున్నప్పుడు ఎకాద్ అని రాయబడి ఉంది, ఎకాద్. యాకోబు కోసం మాట్లాడుతున్నాడు ఒక మనుష్యుడు అనేసరికి ఎకాద్ వన్ అన్నాడు. అలాగే ఒకడు లేడు, ఏసేపు లేని సందర్భాన్ని కూడా చూపిస్తూ ఎకాద్ అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునిలో బహుళత్వం ఉంది అని తెలియపరచడానికి హెబ్రూ గ్రంథంలోకి వెళ్ళి హెబ్రూ పదాలను తీసుకొచ్చి మాట్లాడారు, మంచిదే. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఈ సందర్భాల్లో హెబ్రూ అవసరం అంటారా, ఈ సందర్భంలో హెబ్రూ నేర్చుకోవాలంటారా, బైబుల్ సొసైటీ వాళ్ళు ఏమైనా తప్పు చేశారంటారా, బైబుల్ సొసైటీ వాళ్ళకి తెలీదా, బైబుల్ అంతా కూడా తర్జుమా చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుని తర్జుమా చేసి ఉంటారు చెప్పండి అని ఆయన చెప్తే, ఆయన కూడా ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఆయన కూడా ఏదో విధంగా కించపరచడానికి ప్రయత్నం చేస్తూ మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా ఆశాస్పదంగా ఉన్నాయి. మీరే అన్నారు కదా, నాకు హెబ్రూలో పదాలకు పలకడం కూడా రాదు, మాకు రాదు యాక్చువల్లీ అంటే. కానీ ఎంత వక్రీకరిస్తారని మీరు అనుకున్న సిద్ధాంతాన్ని ఇందులో పెట్టడానికి ఎంత వక్రీకరిస్తారని అనుకోలేదండి. ఏమండి
దేవదూతలో పాత నిబంధన గ్రంథంలో దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడాడు. దేవదూతలతోనే మాట్లాడాడు. వీడియోలో మాట్లాడి యూట్యూబ్లో పెట్టాను. ఏంటనుకుంటున్నారు, పితరులతో మాట్లాడింది దేవదూతల దేవుడా? అవునండి, దేవదూతలు మాట్లాడితే కాదు కాదు, మరొక యెహోవా మాట్లాడారని ఎలా వక్రీకరించగలిగారండి? అది కూడా మొత్తం వివరణిస్తాను. ఇలా క్రైస్తవుల్ని, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలను మరి వక్రీకరణలోకి తీసుకువెళ్ళి వారిని మరొక మార్గంలో తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేయొద్దు. మీరంటే నాకు చాలా గౌరవం, మీరంటే నాకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే ఎవరన్నా మతోన్మాదులు కావచ్చు, వాక్య విరుద్ధంగా కానీ ఎవరన్నా ప్రకటిస్తున్నప్పుడు కావచ్చు, అందరికంటే ముందు మీరు ఉంటారు, వారితో పోరాడతారు. కాబట్టి సహోదరులకు చిన్న మనవి చేస్తున్నాను. అక్కడ మనుషునికి ఉపయోగించలేదు అన్నటువంటి మీకుతో నేను మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, మరి మనుషునికి ఉపయోగించినప్పుడు మొదటి రాజుల క్రింద 4:19 కావచ్చు, అలాగే ఆది కాండము 42 ఆ వచనం కావచ్చు. ఈ 2 మీరు సమాధానం చెప్పాలి. మీ మాటలను, మీ యొక్క ఆ వక్రీకరణను ఒప్పుకుని దేవుని యందు క్షమాపణ కోరుకుంటారని మీకు విజ్ఞప్తి చేస్తున్న మాటలు ముగిస్తూ మీ సహోదరుడు బ్రదర్ పినాని, అందరికి వందనాలు.